హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసారు కదా, సో నరదిష్టి తగిలితే ప్రాణాలు పోతాయా, అసలు నరదిష్టి అనేది ఉందా, ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది మనుషుల మీద, సో దాన్ని మనం ఎలా నివారించుకోవాలన్నమాట ఈరోజు వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, చాలామంది ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ కట్టుకున్నప్పుడు కానీ, అలాగే ఏదైనా ఒక కొత్త వస్తువుని, ఇంకా కొత్త వాహనాన్ని అంటే కార్ కానీ బైక్ కానీ ఆటో కానీ ఏదైనా కావచ్చు, ఒక వాహనాన్ని కొనుక్కున్నప్పుడు వెంటనే ఒక గుడికి తీసుకెళ్లి పూజ చేయించుకోవడం కానీ, వెంటనే దిష్టి తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారనమాట కొన్న తర్వాత. సో దిష్టి అనేది లేకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఫస్ట్ నా ఆలోచన అనమాట. సో దిష్టి అనేది ఉంది కాబట్టే నరదిష్టి కానీ ఇంకా ఎవరి దిష్టి కానీ మన ఇంటి మీద కానీ మన వస్తువుల మీద కానీ మన మీద కానీ పడకుండా ముందు జాగ్రత్తగా తీసుకునేదాన్ని దిష్టి అనమాట, ముందు జాగ్రత్తగా తీసుకుంటారనమాట దిష్టిని. సో ఏంటంటే, మనము అది మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందన్నమాట, వస్తువులు వాహనం ఎట్లాగంటే మన మనుషుల మీద అనేది దిష్టి అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి బాగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కానీ, సో ఇంకెక్కడ మా హస్బెండ్ అండ్ వైఫ్ మన ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా చూసి అబ్బా చూడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో, అమ్మాయి చూడు ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో, ఎంత బాగా కలిసిపోతుందని అంటూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏదో కావాలని మనకు దిష్టి పెట్టాలని కాదు, సో ఒక్కొక్కరి కళ్ళల్లోంచి ఒక్కొక్క బ్యాడ్ ఎనర్జీ అనమాట అది వెంటనే మన మీద పడుతుంది అనమాట వాళ్ళు అలా అన్నప్పుడు. సో వాళ్ళ కళ్ళల్లోంచి ఆ చెడు దృష్టి అనేది మన మీద పడుతుంది, అలాంటప్పుడు మనకి దిష్టి తగులుతుంది అనమాట. సో ఈ దిష్టి తగిలినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇంకా మనం ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేకుండా దారిలో కానీ ఎప్పుడైనా కూడా విపరీతంగా వామిట్స్ అవ్వడం కానీ, ఇంకా సడన్గా మోషన్స్ అవ్వడం కానీ బాగా పుల్లత్రేపులు వస్తాయన్నమాట. సో ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అలాగా, అందుకని చెప్తున్నాను. నాకైతే భయంకరమైన పుల్లత్రేపులు వచ్చేటివి, అలా పుల్లత్రేపులు కానీ ఇంకా తల భయంకరంగా పగిలిపోతుంది అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఏమనుకుంటాం, అబ్బా ఏందోలే మనం ఇట్లా జర్నీ చేయడం వల్ల మనం అనుకుంటాం అనమాట. సో అదైతే నిజం కాదు, జర్నీ చేయడం వల్ల కొంచెం జరగవచ్చు కానీ బట్ వాళ్ళ కళ్ళు మన మీద పడడం వల్ల మనకి ఇలాంటి సింటమ్స్ అనేవి మనకు తొందరగా వస్తాయన్నమాట. సో అప్పుడే మనం దాన్ని గెస్ట్ చేసుకొని మనం దిష్టిని తీర్చుకోలేకపోతే మన ప్రాణాలకు కూడా ప్రమాదం అనమాట. సో దిష్టి అనేది ఈ విధంగా తగులుతుంది. సో ఈ దిష్టిని మనం ఎలా నివారించుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మనుషులు కనుకోండి, మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పాత రోజుల్లో చేసేవాళ్ళు అనమాట, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం దాంట్లో కొంచెం సున్నం వేసి, అంటే ఒక్కాకులు వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు, ఆ సున్నాన్ని కొద్దిగా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని, అలాగే రెండు మూడు ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని వేసుకొని, ఇంకా మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, అంటే మన పెద్దవాళ్ళు ఎవరొకరు ఉంటాయి కదా, సో ఆ వెంట్రుకలు వేసి మనకి మిట్ట మధ్యాహ్నం అనమాట తల స్నానానికి ముందు మనకి దిష్టి తీస్తారనమాట. సో ఇదైతే నేను కూడా చేస్తున్నాను, మా అమ్మ వాళ్ళు కూడా నాకు చేస్తున్నారు, నేనైతే మా పాపకు కూడా అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆడుతూ ఉంటే చాలామంది కళ్ళు పడుతుంటాయి అనేసి. సో ఇలా తీసుకోవాలి. ఇంకొకటి, ఇంకొక మంచిది అసలు, ఇంకా నరఘోష అంటారు కదా, నరదిష్టి అనేది పెద్దదైతే నరఘోషలాగా తగులుతుంది మనుషులకి. దాన్ని మనం ఎలా నివారించుకోవాలంటే, మూడు దారులు కలిసే చోటు ఉంటుంది కదా, అంటే రోడ్లో ఉంటాయన్నమాట. సో ఇళ్ల మధ్యలో ఇలాంటి చేయని ఎవరు ఒప్పుకోరు కూడా, ఎందుకంటే తిరుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అలా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి. సో కొంచెం దూరంగా మూడు దారులు కలిసే చోట తీసుకెళ్ళి ఒక గుడ్డుతో కానీ ఒక టెంకాయతో కానీ మనము వాళ్ళని, టెంకాయ ఉంటుంది కదా దానికి కొంచెం పైన కర్పూరం పెట్టేసి వెలిగించేసి ఇలా ఎడమ చేత్తో కింద నుంచి ఇలా మూడు సార్లు తిప్పాలన్నమాట. అలాగే వాళ్ళని తిప్పించి మళ్ళీ మూడు సార్లు తిప్పి టెంకాయ పగలగొడతారు. సో అప్పుడైతే దిష్టి పోతుందంట. ఇంకోటి చెప్పాను కదా ఎగ్ అనేసి, ఎగ్గును కూడా అనమాట. సో ఆ ఎగ్గును కూడా ఇలాగ ఎడమ చేత్తో తీసుకొని మూడు సార్లు తీసి పడేస్తారనమాట. సో ఇంకొకటి కూడా చెప్తాను మీకు, అదేంటంటే మూడు రాళ్ళు ఉంటాయి కదా, సో అంటే దిష్టి తగిలితే రాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు కదా. సో ఇంకా అనమాట అప్పుడు ఎక్కువ అయితే దిష్టి అనేది పెద్దవాళ్ళు ఇలా చేస్తారు, మూడు రాళ్ళు తీసుకొని మూడు దారులు కలిసి ఉంటాం, మూడు సైడ్స్ వేస్తారనమాట, ఈ దారిలో ఒకటి ఆ దారిలో ఒకటి, అంటే మూడు దారుల నుంచి మనకి బ్యాడ్ ఎనర్జీ అనేది పోవడానికి ఇలా పెద్దవాళ్ళు దిష్టి చేస్తారు. ఇంకా చిన్నపిల్లలకి దిష్టి కూడా తగిలితే వాళ్ళైతే అన్నం తినరు, అసలు ఊరికి ఏడుస్తూ ఉంటారు, హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏం యూజ్ ఉండదు అనమాట, ఏం తప్ప పిల్లలు ఇంత ఏడుస్తున్నారు అని మనం దిష్టి తగిలిందని ఫస్ట్ ఆలోచించనమాట. ఎవరు కూడా ఆలోచించరు, నేను కూడా ఆలోచించను, ఎందుకంటే సో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏమన్నట్టు ఆలోచిస్తాం, బట్ ఏంటంటే అది తప్ప అనమాట. చిన్నపిల్లలు భయంకరంగా ఏడుస్తూ అస్సలు అన్నం తినకుండా బాగా, అసలు ఎట్లుంటుందంటే వాళ్ళకి చిడిచిడిగా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి వెంటనే ఇంట్లో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు కానీ తల్లులు కానీ ఎవరైనా కూడా దిష్టి తీసుకోవాలి. సో నాకు తెలిసింది ఇది ఖచ్చితంగా దిష్టి అనేది ఉంది. సో మీ పిల్లలకి ఇంకోటి ఏంటంటే, డైలీ మీరు కాటుక కానీ బొగ్గు చుక్క కానీ అంటే ఇక్కడ పెడతారు కదా కాటుకతో అలా పెట్టుకోవాలి, లేకపోతే అరికాల్లో కానీ ఇట్లా మాడును కానీ పెట్టుకోవాలి. అలాగే ఇదేంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ మనకు కానీ మన హస్బెండ్స్కి కానీ ఎవరికైనా కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు అనమాట, కళ్ళకు కాటు పెట్టుకుంటే నేను బాగోను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే,
అదే కాటుకు చెప్పాను కదా, ఎర్దుర్రమ్ములో కానీ ఇంకా అరచేతిలో కానీ అరికాల్లో కానీ పెట్టుకోవచ్చు, మనకి దిష్టి అనేది తగిలితే పోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనము ఇంటికి దిష్టి ఎక్కువగా తగులుతుందని మనకు అనిపిస్తే మనము ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని, మన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం ముందు చాలామంది కుంకుమ పూసి పెడుతుంటారనమాట. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మీకు మంచి ఉపయోగం ఉంటుంది. సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు ఉంటుంది కదా, కల్లు ఉప్పు దాన్ని ఆ నిమ్మకాయ మీద, ఆ నిమ్మ కోసిన నిమ్మకాయ దబ్బల మీద మనం పూసేసి మన వాకిట్లో పెట్టుకుంటే బ్యాడ్ ఎనర్జీ అంతా, ఎవరైనా వచ్చి కళ్ళు పడ్డా కూడా, ఏదైనా దిష్టి ఉంటే వెంటనే ఒక 1 డేకి 2 డేస్కి ఆ నిమ్మకాయలన్నీ నల్లగా అయిపోతాయి. సో అప్పుడు మనం గుర్తించుకోవాలి మన ఇంటికి చాలా దిష్టి ఉందన్నమాట. సో వాటిని చేత్తో ఎప్పుడు పట్టుకోకండి, ఏదైనా ఒక పేపర్తో కానీ ఏదైనా ఒక వస్తువుతో కానీ తీసేసి దూరంగా పడేయండి ఎవరికి కనిపించకుండా. ఇంకొకటి ఏంటంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కావచ్చు, ఎక్కువగా మీరు కల్లుప్పునే ఉపయోగించండి దిష్టికి, ఎందుకంటే అది చాలా మంచిది దానికి. సో ఆ కల్లుప్పు ఉంటుంది కదా ఆ గ్లాస్ వాటర్లో వేసుకొని మనం ఏదో ఒక హాల్లో కానీ, ఇంకా బెడ్రూమ్లో కానీ, స్టోర్ రూమ్లో కానీ ఏదో ఒక మూల అనమాట అలా పెట్టేసుకుంటే ఒక 1 ఆర్ 2 డేస్కి ఆ వాటర్ అనేది బ్లాక్గా అయితే మన ఇంటికి నరగోష నరదిష్టి అనేది ఎక్కువగా ఉన్నట్టు అనమాట. సో ఆ వాటర్ అనేది బాగుంటే మన ఇంటికి ఏ దిష్టి అనేది లేదనమాట. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, దిష్టి అనేది ఉందనమాట. సో ఆ దిష్టి మన మీద పడకుండా మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే మనకి మంచిది, లేకపోతే మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది కదా. సో అందుకని నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీకోసం నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.